నత్తి ఉంది కదా నత్తిని చాలా బాగా చూపించారు యాక్చువల్లీ ఫస్ట్ కొంచెం బోర్ కొట్టింది లాగ్ అనిపిస్తుంది బట్ రాన్ 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 మనం దానిలోకి వెళ్ళిపోతాం ఆ వరల్డ్ లోకి నాకు బాగా అనిపిస్తుంది అంటే ఆ మొత్తం ఆ ఫైట్స్ గాని మార్షల్ ఆర్ట్స్ చూపించే విధానం గాని విజయ్కి బాగా సెట్ అయ్యింది అనిపిస్తుంది పూరి విజయ్ కాంబో చాలా బాగుంది హీరోయిన్ గారు ఎలా ఉంది హీరోయిన్ కూడా బాగుంది యాక్చువల్లీ మేడం సేమ్ చాలా బాగా చేసింది అనన్య కూడా కొంచెం అదే చెప్తాను ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది బట్ సెకండ్ హాఫ్ టుక్ ఆఫ్ చాలా బాగుంది మూవీ మైక్ టైసన్ సూపర్ మంచి టైం కి ఎంట్రీ పెట్టారు చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ కథకి బాగా సెట్ అయ్యింది డైరెక్షన్ ఎలా ఉంది డైరెక్షన్ చాలా బాగుంది మాస్ మాస్ ఇంకొంచెం మాస్ సాంగ్స్ ఉంటే బాగుంది అనిపిస్తుంది హీరో పర్ఫార్మెన్స్ ఇంకా చెప్ విజయ్ గురించి చెప్పాలా ఇట్ వాస్ వెరీ నైస్ వెరీ వెరీ నైస్ స్టోరీ ఆ కొంచెం చిన్న చిన్న ట్విస్ట్ లు అసలు అనుకోని ట్విస్ట్ లు ఉన్నాయి ఇట్ వాస్ వెరీ నైస్ చూడండి ఖచ్చితంగా చూడాలి అండ్ మైక్ టైసన్ రోల్ అయితే నేను చాలా సాటిస్ఫై అయ్యాను కరెక్ట్ టైం లో వచ్చింది స్టోరీ బాగా కనెక్ట్ అయ్యింది అన్నమాట కొంచెం ఏమన్నా ఎక్కువ అయినా అనిపించలేదు మీకా చెప్తారా విజయ్ ఎవరు కూడా చాలా బాగా చేశారు చాలా బాగా సెట్ అయింది యాక్చువల్లీ నేను అవుతుందో అవ్వదో అని అనుకున్నాను అఫ్ కోర్స్ ఉంటుంది కదా బికాస్ ఇలాంటి మూవీ ఎప్పుడు చేయలేదు విజయ్ బట్ చాలా సెట్ అయింది అనిపించింది నాకు మాస్ లో చూపించారు బాగా పూరి కామో చాలా చాలా బాగా ఇద్దరు కరెక్ట్ గా సెట్ అయింది కరెక్ట్ గా ప్యాచ్ అయింది మూవీకి బాగలేదంటే ఏమో అది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ బట్ నాకైతే జెన్యున్లీ విజయ్ ఫ్యాన్ నేను సో బాగానే బాగా అనిపించింది నాకు బట్ కలర్ఫుల్ గా అనిపించింది డైలాగ్ చెప్పాలా వాట్ లాగా వెంగే Oh,